రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నేను అనే మూలాన్ని చూస్తూ ఆ మూలంలో కలిసిపోవడం మరొకటి నేను స్వయంగా నిస్సహాయుణ్ణి భగవంతుడు మాత్రమే సర్వశక్తివంతుడు మరియు నన్ను పూర్తిగా అతని పైకి విసిరేయడం తప్ప నాకు భద్రతకు వేరే మార్గం లేదు అనే భావన ఈ పద్ధతి ద్వారా దేవుడు ఒక్కడే ఉన్నాడని మరియు అహం లెక్కించబడదు అనే దృఢ విశ్వాసాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం రెండు పద్ధతులు కూడా ఒకే లక్ష్యానికి దారితీస్తాయి సంపూర్ణ శరణాగతి అనేది విముక్తికి మరొక పేరు లొంగిపోవడం తేలికగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు తమ పెదవులతో నేను లొంగిపోతున్నాను అని చెప్పి తమ భారాన్ని తమ ప్రభువుపై ఉంచితే వారు స్వేచ్ఛగా ఉండవచ్చని మరియు వారికి నచ్చని పనిని చే నచ్చిన పనిని చేయవచ్చని ఊహించుకుంటారు కానీ వాస్తవం ఏమిటంటే మీరు లొంగిపోయిన తర్వాత మీకు ఇష్టాలు లేదా అయిష్టాలు ఉండవు మీ సంకల్పం పూర్తిగా ఉనికిలు లేదు ప్రభువు చిత్తం దాని స్థానంలో ఉంటుంది ఈ విధంగా అహంకార మరణం జ్ఞానానికి భిన్నంగా లేని స్థితిని కలిగిస్తుంది కాబట్టి మీరు ఏ మార్గంలో వెళ్ళినా మీరు జ్ఞానానికి లేదా ఏకత్వానికే రావాలి